ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అంత అయితే చాలా బాగున్నానండి మీరు ఎలా తప్పకుండా షేర్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే గానా మా హాస్లీల్స్ బ్లాగ్ అనమాట అంటే కొద్దిగానే షూట్ చేస్తాను ఎక్కువ ఏం చేయలేదు ఎందుకంటే అంత ఆకులు అంతా రాలిపోయాయి అందుకే కొద్దిగా షూట్ చేశాను ఫ్రెండ్స్ ఇదైతే కన్నా మా డాడీ ఈ జాలారు పూలు తెచ్చాడు ఇవైతే కన్నా ఇకెప్పుడు చూసిండ్రనుకుంటున్నాను ఇవేమంటే ఇవి మామూలుగా శివరాత్రి సీజన్ అన్ ఆ టైంలోనే దొరుకుతాయి మార్చ్ టైంలోనే దొరుకుతాయి అవి విలేజెస్లోనే దొరుకుతాయి అన్నమాట ఇది మా డాడీ నా కోసం తీసుకొని వచ్చారు చాలా బాగుంటాయి స్మెల్ అయితే సూపర్గా ఉంటాయి తెలుసా అసలు ఎక్కడ దొరకను కూడా దొరకవు అసలు చూసి కూడా ఉంటారు ఉండరు చాలా స్మెల్ ఉంటుందండి చాలా బాగుంటాయి కూడా స్మెల్ కూడా చాలా వరకు ఎప్పుడు చూసిండ్రు అనేసి ఒక చిన్న వీడియో అంతే ఇది కూడా చూసారు ఎంత బాగున్నాయో తెలుసా ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి ఎప్పుడు కానీ చూసిండడు జాలార్ పూలు అనేసి పూల పేరు జాలార్ పూలు మా డాడీ అదే పనిగా తీసుకోవచ్చాడు ఇంక పక్కన మా పాప తింటూ ఉందనమాట చూసారా ఫ్రెండ్స్ ఇదైతే మామిడికాయ రైస్కి అనమాట ఇవి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్స్ చెనిగ్గింజలు రైస్ ఉడకబెట్టిన రైస్ పచ్చిమిరపకాయలు మామిడికాయ తురుము నెక్స్ట్ వచ్చింది క్యారెట్ కొత్తిమీర ఇవన్నీ అంటే మనకు కావాల్సిన రైస్ అనమాట జీలకర్ర ఇంకా సాల్ట్ పసుపు నేను శనగ పచ్చి శనగపప్పు వచ్చి కరివేపాకు అనమాట మనకు కావాల్సిన ఐటమ్స్ చాలా టేస్ట్ ఉంటుందండి సంబర్ కదా మనకి మామిడికాయలు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఒక ప్యాన్ పెట్టుకునేసి మనం దీంట్లోకి ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకున్నాము ఏమంటే నేను కొద్ది కొద్దిగా వీడియో అక్కడక్కడ షూట్ చేశాను ఏమనుకోకండి పెన్ వేడైపోయింది ప్యాన్ వేడైపోయింది కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకునేసి ఇంకా ఏమంటే నేను అక్కడక్కడ కొద్ది కొద్దిగా వీడియోనే షూట్ చేశాను ఇంకా మా బాబు ది యాన్యువల్ డే ఫంక్షన్ కూడా టాస్క్లో ఉంది ఒకసారి కంపల్సరీ చూడండి ఎలా ఉందన్న తప్పకుండా కమిషన్లో షేర్ చేసేసుకోండి ఇంకా ఆ ఆవాలు చిక్కులుతూ ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చిందు పచ్చి శనగపప్పు శనగపప్పు అంటారు కదా ఇది మా సైడ్ అయితే పచ్చి శనగపప్పు అని అంటారు శనగపప్పు ఇంకొచ్చి శనగ గింజలు పల్లీలు మా సైడ్ అయితే శనిగ్ గింజలు అంటారు ఒక్కొక్కరొక్క సైడ్ అంటారు పల్లీలు అవి ఏమంటే కొంచెం డీప్ ఫ్రై అయితేనే క్రంచీగా టేస్టీగా ఉంటాయి అనమాట అట్లయితే అస్సలు టేస్ట్ ఉండవు చూసారా ఇప్పుడు వచ్చి జీలకర్ర 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 వేస్తే చాలా మంచిదండి హెల్త్ కూడా జీలకర్ర నెక్స్ట్ వచ్చింది ఆనియన్స్ ఆనియన్స్ మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కదా మామిడికాయలు దొరుకుతాయి చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు క్యారెట్ ఏమంటే చిన్నపిల్లలు క్యారెట్ మామూలుగా తింటారు కాబట్టి తురుమేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ సాల్ట్ అది హాస్ట్ హీల్స్లో అని చెప్పాను కదా అంటే మేము సంబర్ కదా అంతా ఆకంతా రాలిపోయింది అనుకోకుండా వెళ్ళాం అనమాట వేరే ఫంక్షన్కి వెళ్ళింది అక్కడికి వెళ్ళాము అందువల్ల ఏమంటే కొద్దిగా మాత్రమే షూట్ చేశాను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్తే మాత్రం కంపల్సరీ అంత వీడియో అనేది బాగా చూపిస్తాను నెక్స్ట్ వచ్చింది నేను కరివేపాకు మనకి ఏమంటే అంటే మంచు కాలం అయితే చాలా బాగుంటుందండి చాలా కూల్గా ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి పచ్చిమిరపకాయలు చాలా బాగుంటుంది నిజంగా హాస్టల్స్ అయితే చాలా బాగా నచ్చుతుందండి ఎవరికైనా కానీ బయట టూరిజం వాళ్ళు కూడా ఎక్కువ వచ్చి అక్కడే స్టే చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది ప్రశాంతంగా మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట చాలా ప్రశాంతంగా ఉండాలి అనుకున్న వాళ్ళైతే కంపల్సరీ ఏమైనా ఒకసారి హాస్టల్స్కి వెళ్ళి ఎలా ఉందని నాకు తప్పకుండా కమిషన్ షేర్ చేసేసుకోండి ఇంకొచ్చింది నేను అక్కడక్కడ వీడియో మాత్రమే షూట్ చేశాను ఏమనుకోకండి అస్సలు నేను చాలా బిజీ అయిపోయానులేండి ఇవి అందులో పిల్లలకు హాలిడేస్ ఏందేందో గజిబిజిగా అయిపోయామనమాట మొత్తానికైతే వైరస్ వల్ల పిల్లలకి హాలిడేస్ ఇచ్చేశారు ఇది క్యారెట్ తురుము అండి లైట్గా తురుము పెట్టుకునేసాను చూసారా క్యారెట్ తురుము ఏమంటే చాలా క్రిస్పీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నిజంగా ఇంకా కొద్ది తిందామా అనిపించేలా ఉంటుంది అనమాట క్రంచీగా చాలా బాగుంటుంది సార్ మీరు కంపల్సరీ ట్రై చేయండి మనం ఇంట్లో చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి పసుపు పసుపు మామిడికాయకి పైన తొక్కు తీసుకునేసి తురుము పెట్టుకునేద్దాము అలా నేను తురుము పెట్టుకునేసాను కాబట్టి ఈజీ రెసిపీ అని ఉండి కను కొత్తిమీర కొత్తిమీర చాలా బాగా నచ్చుతుందండి పిల్లలకు కూడా బాగా తింటారు ఇంకా మా బాబు వీడియో అనేది యాన్యువల్ డే వీడియో అనేది ఉంది లాస్ట్లో చూడండి కంపల్సరీ ఎలా ఉందన్న కంపల్సరీ కంపల్సరీ షేర్ చేసేసుకోండి మామిడికాయ తురుము అండి మనం మామిడికాయ తురుము పెట్టుకునేసాం కదా ఇలా అనమాట మామిడికాయ తురుము చిన్నపిల్లలు చాలా ఇష్టంగా పుల్ల పుల్లగా మనకి సంబర్ స్టార్ట్ అయిపోయింది కదా బాగా దొరుకుతాయి మా సైడ్ అయితే మామిడికాయలు అయితే చాలా బాగా దొరుకుతాయి అన్నమాట చూసారా చాలా ఈజీ రెసిపీ అండి చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ రైస్ అనమాట మనం రైస్ ఆల్రెడీ చేసి పెట్టుకునే తింటాం కదా రైస్ రైస్ చాలా ఈజీ రెసిపీ చాలా టేస్ట్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేవచ్చు అనమాట చాలా సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు చూసారా రెడీ అయిపోయింది మ్యాంగో రైస్ డిసెంబర్లో పుల్ల పుల్లగా అంటే చాలా స్వీట్ స్వీట్గా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మనం క్యారెట్ కూడా వేసాం కదా స్టవ్ ఆఫ్ చేసుకునేసి బౌల్లో తీసుకునేద్దాం తీసుకునేసి సర్వీ బ్లక్లో తీసుకునేసి సరిపోతుంది అనమాట ఈ వీడియో ఎలా ఉందో నాకు తప్పకుండా కమెంట్లో షేర్ చేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోయింది ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది అనమాట చూసారా మన మా మ్యాంగో రైస్ ఎలా ఉంది సూపర్గా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి